మొన్న కేంద్ర హోంశాఖ తమ ఎజెండాలో ప్రత్యేక హోదాను చేర్చి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి దాన్ని ఎజెండాల నుంచి తీసివేసిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దాని సొంత మీడియా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ క్వశ్చన్ చేసుకుంటూ చాలా విమర్శలు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. సాక్షాత్ నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం జగన్ హోదా మీద యుద్ధం ఏమైంది, ఇంతమంది ఎంపీలను ఇస్తే మెడలు పంచుతానన్ను, ఇప్పుడు ఏమైంది, మీ చేతగానితనం వల్లనే ప్రత్యేక రాకుండా పోయింది, మళ్ళీ ఎజెండాల నుంచి తీసేశారు అని చెప్పి తాను విమర్శలు చేశారు. సరే, ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్ గారు ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే ప్రామిస్లు ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని రీకాల్ చేసి క్వశ్చన్ చేయడం డిమాండ్ చేయడంలో తప్పు లేకపోవచ్చు. సో ఒక అధికార పార్టీని ప్రతిపక్షం ఇలా ప్రశ్నిస్తూ ఉండి ప్రతిపక్షాన్ని జనం కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని, సరే అధికార పార్టీ చేయలేకపోతుంది, వాళ్ళు ఇచ్చిన మాటని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు, అంతమంది ఎంపీలు ఉన్నారు, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని చెప్పి ప్రతిపక్షం భావిస్తే, ఒక్కసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద ఎలాంటి స్టాండ్ అయితే తీసుకుని ఆందోళనలు చేశారు, మరి ఇప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా మీరున్నారు, మరి అప్పుడు జగన్ అనుసరించిన వేణి మీరు ఎప్పుడు అనుసరించి అదే పని చేయొచ్చు కదా అన్నది జనం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు కూడా. నిజమేగా మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు, లేకుంటే మీరు ఇచ్చిన మాట ఏమైంది అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద అండ్ అదే సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా, జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు అన్నాడు, కేంద్రానికి రాష్ట్రానికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు ఇచ్చాడు, ఈ ఏమంటారు ర్యాలీలు లాంటివి, నిరాహార దీక్ష లాంటివి, నిరసన కార్యక్రమాలు లాంటివి భారీ ఎత్తున చేపట్టారు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మీరేం చేస్తున్నారు అన్నది ప్రశ్న ఎదురవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయమై సైలెంట్గా ఉన్నారంటున్నప్పుడు మరి మీరు ఏ ధైర్యంతో అసలు ప్రశ్నించకుండా ఉన్నారు? అప్పుడు జగన్ ఒక వే చూపించాడు ప్రతిపక్ష నాయకుడిగా, మరి ఇప్పుడు మీరు ఆ వేని ఫాలో అవ్వచ్చు కదా? కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ ఆందోళనలు నిరసన కార్యక్రమాలతో రోడ్డు ఎక్కచ్చు కదా? ఎందుకు ఎక్కట్లేదు అన్నది కూడా వీళ్ళకి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. యాక్చువల్గా మొన్న హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదాను చేర్చినప్పుడు డెఫినెట్లీ ఉలిక్కిపడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఉలిక్కి పడి ఉంటాయి. కారణం ఏంటి, 2014 నుంచి కూడా వాళ్ళు ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే హోదా వస్తే ఏమొస్తుంది, జగన్కి ఏం తెలుసు, అనవసరంగా రెచ్చగొడుతూ ఉన్నారు. ఈశాన్య ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఏమొచ్చింది, మీకు తెలుసా నాకు తెలుసా అని చెప్పి ఆ రోజు జగన్ గారిని ప్రశ్నించారు చంద్రబాబు గారు, హోదా వస్తే ఏమొస్తుంది అని. ఈరోజు హోదా లేకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో హోదాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, అండ్ అదే సమయంలోనే ఈ ప్రత్యేక హోదావా అనే కాన్సెప్ట్తోనే జగన్ మా మీద ప్రెజర్ చేసి 18లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటట్లు చేసి మేము ఏదైతే వద్దన్నామో దాని మీద యూటర్న్ చేసుకొని మళ్ళీ ప్రత్యేక హోదా మీద నిరసన దీక్ష లాంటివి చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం లాంటివి చేసే పరిస్థితిని కల్పించి 2019 ఎన్నికల్లో మేము దారుణంగా ఓడిపోవడానికి ప్రత్యేక హోదా అనే ఒక అంశం కూడా కారణం కాబట్టి ఆ ప్రత్యేక హోదా మీద చంద్రబాబు సార్కి బాగా కోపం ఉంటే ఉండొచ్చు ప్రత్యేక హోదా రిలేటెడ్. సో మన ఎజెండాలో పెట్టినప్పుడు ఉలిక్కి పడి ఉండొచ్చు, తీసేసిన తర్వాత డెఫినెట్లీ మనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి సంతోషపడి ఉండొచ్చు. సరే, ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు ఇలాంటివి కావాలని కోరుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రతిపక్షాలకు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యతిరేక పార్టీకి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తే చంద్రబాబు సార్కి వచ్చే ప్రయోజనం ఏంటి అలా భావించి ఉండొచ్చు. అయితే ప్రత్యేక హోదా మీద నిజంగానే ఇప్పటికి మీరు రావాలి అనేది స్టాండ్ అయితే ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఫైట్ చేసే ఆ డోర్లు అనేది ఓపెన్ అయినప్పుడు మీరెందుకు ఎంటర్ అవ్వట్లేదు అన్నదే చంద్రబాబు సార్కి జనం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు.